అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణదీప్తి. తెలుగు ఆడియో నావెల్ హబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవలను చదువుతున్నాను. పసిటికి అందం ఉంది, పరువానికి వేగం ఉంది. పసిటి అందాల్ని, పరువపు వేగాల్ని ఏకకాలంలో అనుభవించాలంటే యద్దనపూడి సులోచనారాణి రచన సెక్రటరీ చదవండి. మమతల వెల్లువలో మనసుల్ని చల్లపరిచే యద్దనపూడి సులోచనారాణి నవల సెక్రటరీ. అందం, పరువం పొగరుమోతనంగా కనిపించే ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల జయంతి. హుంద, టీవీ, డబ్బు 10 మందిలో పలుకుబడి ఉండి ఆడవాళ్ళని సమ్మోహనపరిచే రూపున్న నిండైన వ్యక్తి రాజశేఖర. పైకి చెప్పుకోలేకపోయినా జయంతి అంటే అంతరంగంలో అమితమైన అనురాగం రాజశేఖరానికి. అమాయకత్వాన్ని, అంతస్తుల భేదాన్ని అధిగమించలేని జయంతి ఆడమనసుకి రాజశేఖరం అంటే అసహ్యం. అందమైన రాజశేఖరం, మరీ అందమైన అతని సెక్రటరీ జయంతి. ఈ కథ ఆంధ్రులకు కొత్తదేం కాదు. మనసు లోపల పొరల్లోని ఇష్టాయిష్టాలని, రాగద్వేషాలని మదించి సునిశితంగా, సుందరంగా చిత్రించే సులోచనారాణి నవలా రచన తెలియనేవి కాదు. కానీ ఎన్నిసార్లు చదివినా తిరిగి చదవాలనిపించే సెక్రటరీ అందించే అనుభూతి మాత్రం నవ్యాతి నవ్యం. చదవండి, మీకే తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్తే, బామ్మోయ్, నాకు ఉద్యోగం దొరికింది. ఓరవాకిలుగా వేసి ఉన్న తలుపుల్ని దబాలన తెరుచుకుని లోపలికి వస్తూ అంది జయంతి. ఎక్కడా, ఆగాకు, అలా మీద పడితే నిలబడలేని తల్లి హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనవరాలితో అలా నిలబడలేక గుమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు. సెక్రటరీ మంచి ఉద్యోగం, కళ్ళల్లో ఆనందం మెరుస్తూ ఉండగా గర్వంగా చెప్పింది జయంతి. సెక్రటరీ అంటే బామ్మగారికి పంతులమ్మ, గుమస్తా, టైపిస్టు ఇలాంటి ఉద్యోగాలే తెలుసు. అంటేనా? అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట. ఆంధ్ర వనితా విహార్ అని ఈ ఊళ్ళో కల్లా గొప్ప సంస్థ. ఈ ఊళ్ళోనే కాదు బామ్మ, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికీ గొప్ప. అక్కడ అందరూ ఆడవాళ్ళేలే ఉండేది. చివరి మాట చిలిపిగా అంది జయంతి. ఆడమ్మగా భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకు వెళ్ళడమే అనవసరం. ఇంతకీ జీతం ఎంత ఇస్తారట? అడిగింది బామ్మ ఆరాగా. 150. జయంతి కళ్ళల్లో మరోసారి గర్వం తళుక్కుమంది. వెంటనే బామ్మగారి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ, ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. నువ్వు రోజు చేసే పూజలు వృధాపోలేదు. దేవుడు మన మొర ఆలకించాడు. రేపటి నుంచి నేను కూడా 2 పూటలా శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఏం గట్టెక్కడం లే, ఆడపిల్ల రెక్కల మీద బతకాల్సి వచ్చిన కర్మానికి. బామ్మగారి మాటలు పూర్తిగా నీయకుండానే చేయి చాపి నోరు మూసేసిన జయంతి చివ్వన తెలిపి, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదులే, అయితే పో, నేను ఈ పూట అన్నం తిననే తినను అంది. తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ బుంగమూతి పెట్టి, లేదులేమ్మా, ఊరికే అన్నాను. అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే? పొద్దున్నెప్పుడో ఇంగిలిపడి వెళ్ళావు, చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో. లేచి త్వరగా స్నానం చేసి వస్తే బోంచేద్దు గాని. ఒక చేత్తో మనవరాలి బుగ్గలు నిముడుతూ, రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నారు ఆవిడ. రోజు పూజలు చేసి భగవంతుని ప్రార్థిస్తున్న మాట నిజమే, కానీ అది జయంతి ఉద్యోగం కావాలని కాదు, ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని, సాధ్యమైనంత త్వరలో తనని ఈ లోకం నుంచి విముక్తురాలను చేయమనీను. కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనలని ఆ రూపంలో వినలేదు. పని బాగా ఉంటుందన్నారా? తన గుండెలలో తలదాచుకున్న జయంతి చుట్టూ సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది. ఉండొచ్చు బహుశా, ఉంటే మటుకే పనికి తగ్గ జీతం దొరకటంలా. వనితా విహారంటే? అడిగింది బామ్మ. అంటే ఆడవాళ్ళ సంఘం అన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో పుట్లు, అల్లికలు, హిందీ నేర్పుతారు. దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించడం, బట్టలు కుట్టించడం, కాయగూరలు పండించడం, పూల తోటలు పెంచడం ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది, ముఖ్యం కేంద్రం కూడా. దీని శాఖలు దేశమంతటా ఉన్నాయి. ఒక మంత్రి గారి భార్య దీనికి ప్రెసిడెంటు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు. ముందు ఉద్యోగం, పని, జీతం మాట అటుంచు పెద్ద పెద్ద వాళ్ళందరితోటి పరిచయం అవుతుంది. అదృష్టం కదూ,
గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు మంత్రిగారి భార్యతో పరిచయం. అది స్నేహంగా మారడం. తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ, ఈ అమ్మాయిని చూసారా, మా సెక్రటరీ అండి అనటం, తను సిగ్గుపడుతూ నమస్కారం చేయటం, అన్నీ కనిపిస్తున్నాయి. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. తను కూడా గొప్పవాళ్ల సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు. అప్పుడు ఎంత బాగుంటుంది. లేచి త్వరగా స్నానం చేసిరా. కుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకొని విలేచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఎలాగో వేడివేడి నీళ్లు స్నానం చేసి సహించి సహించినట్టుగా భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఎంత బాగుంది ప్రపంచం. సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో నూతన ఆనందంతో వెలిగిపోతున్నట్లుంది. ఆఖరికి మంచం పక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలకరించాలని ప్రయత్నం చేస్తుంది. ఎంత వద్దనుకుని నిశ్చలంగా ఉండాలన్న జయంతి ఆలోచనలు మాటిమాటికి ఆంధ్ర వనిత విహార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకి తెస్తున్నాయి. ఆ గేటు దాటి లోపలికి వెళితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి, నడిచే వాళ్ళ కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాసి మీద నడుస్తున్న మామా అని భ్రమ కలిగించేదంత మెత్తటి పచ్చగడ్డి, దానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు వచ్చే వాళ్ళకి స్వాగతం ఇస్తున్నామన్నట్టు గాలికి తలుపుతూ ఉంటాయి. అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెళితే నున్నటి పాలరాతితో దగదగా మెరిసే వరండా, ఆ వరండా చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు, వాటి మధ్యగా ఉన్న గుమ్మంలోంచి లోపలికి వెళితే లోపల పెద్ద హాలు. హాలు నిండా వరసల ప్రకారం అమర్చిన నీలిరంగు వెల్వెట్ కుర్చీలు. కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ. ఆ స్టేజీని తన లోపలే దాచేసుకుంటున్న పెద్ద పసుపు పచ్చటి వెల్వెట్ కట్టెను, దాని మీద స్టేజీకి ఆ చివర నుంచి చివరికి వచ్చేటట్టు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనిత విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు. ఆ అక్షరాలు చూసేవాళ్ల చూపుల్ని క్షణంసేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి. వరండాలోంచి లోపలికి వస్తే గుమ్మానికి ఇరువైపులా పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసి పరిచి ఉంది. ఆ మెట్లెక్కి పైకి వెడితే చిన్న వరండా, దాని ఆనుకొని కొన్ని గదులు. ఆ గదులకి వరుసగా సెక్రటరీ, ప్రెసిడెంటు, మీటింగ్ హాలు, లైబ్రరీ అనే బోర్డులుంటాయి. మీటింగ్ హాలు కొద్దిగా పెద్దదే అని చెప్పవచ్చు. అందులో ఓ 20 మంది కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్, చిన్న అల్మరా, గదికి మధ్యగా సీలింగ్తోనూ ఉన్నాయి. వనిత విహార్ దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటూనే ఉంటుంది. దానికి నిర్ణయించుకోవాల్సిన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి, సలహాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది. సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంటుంది. అందులో చిన్న టేబులు, ఫైల్స్ పెట్టే ర్యాకు, టైప్ మిషను, ఎవరన్నా వస్తే కూర్చునేందుకు రెండు కుర్చీలు, టేబుల్ పక్కన ఫ్యాను, గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోను ఉంది. ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ, ఇదిగో ఇదే నీ గది, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఈ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబు ఇవ్వాలి. ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి. ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందజేయాలి. టైప్ వచ్చినావుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ. వచ్చు కానీ పాస్ అవ్వలేదు, సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి. ఓస్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికేట్లు కావు. రేపు వచ్చి జాయిన్ అవ్వు, బయటకు దారి తీస్తోంది సుమిత్రాదేవి. జయంతి ఒక అడుగు వెనక నిలిచి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గున్నెల నిండా గాలి పీల్చుకుని, ఎంత బాగుంది ఈ గది. రేపటి నుంచి తను చేయబోయే ఉద్యోగాన్ని గురించి పదే పదే తలుచుకుంటూ ఆ రాతి కళ్ళనిద్రపోయింది. జయంతి అంతా తన అదృష్టంగా మూసిపోతున్న ఆ వనిత విహార్కి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామమాత్రమే. అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది. క్యాషియర్ కమలానంద్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్. తను ప్రాక్టీస్తోనే ఆవిడ క్షణం తీరుబడి ఉండదు. ఒకవేళ ఒకటి అరా ఉన్నా మిగతా పనులు బోలెడని, అందుకే కేవలం వనిత విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో 4 చక్కబెట్టుకోగలిగినటువంటి వ్యక్తి సెక్రటరీగా కావాలి. అందుకే
అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశ్యంతో పేపర్లో ప్రకటించారు. వనితా విహార్ సంగతి, అందులో మసిలే వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసిన ఎవ్వరూ దానికోసమని ప్రయత్నం చేయలేదు. అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే 10 మంది తేలారు. ఆ 10 మందిలో ఒక జయంతే ఇంటర్వ్యూలో నెగ్గింది. మనిషిని చూస్తేనే ఒక విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు, ఆడంబరం లేని సంభాషణ, అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టేసుకోగలిగినటువంటి ఓ విధమైన అమాయకత్వంతో కూడిన అందం, ప్రవర్తనలో నిదానం, అన్నిటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపిస్తున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశారు. స్వంత భామ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా జరగని జయంతి, పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతికి అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో, తనకు దొరికినటువంటి ఈ ఉద్యోగం గురించి అది లభించడం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్టు ఊహించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రోజు బాగా బారెడు పొద్దు పైకి వస్తేనే గాని కప్పుకున్న దుప్పటి కదల్చడానికి ఇష్టపడినటువంటి జయంతి మన్నాడు తెలతెరవారుతూ ఉండగానే లేచింది. 9 గంటలకల్లా భోంచేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైనవి వేసుకుని కుట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహార్కి వచ్చింది. జయంతి వచ్చేటప్పటికీ ఎవ్వరూ లేరు. కాపలా ఉండే రంగయ్య మటుకు వచ్చి తాళాలు తీసి జయంతిని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. దాదాపు గంట పోయిన తర్వాత సుమిత్రాదేవి వచ్చింది. ఆవిడేం ఒంటరిగా రాలేదు, వెంట 4 ఉన్నారు. వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్టు చూసి చిరునవ్వు నవ్వి తలూపి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది. తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేరు కదా అనే సంకోచంతో ఆగిపోయింది. లోపల కమిటీ హాల్లో కూర్చుని వాళ్ళు ఏదో చాలాసేపు మాట్లాడుకున్నారు. బిగ్గరగా నవ్వుకున్నారు. కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్టు మాట్లాడుకున్నారు. బయట ఒంటరిగా వాళ్ళకి చెందని దానిలా స్తంభానికి అంటుకుపోయి కాళ్ళు పీకపోతూ అలా నిలబడడం జయంతికి చాలా విసుగనిపించింది. కానీ మొదటి రోజు విసుగు కానీ బాధ కానీ నిరాశ కానీ చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది. గంటా గంటన్నర పోయి అయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు ఇవతలకు వచ్చిన సుచిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరికి వస్తూ నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చోకూడదు, పోన్లేరా అని జయంతిని తీసుకువెళ్ళి చేయవలసిన పనులన్నీ మరోసారి పురమాయించేసింది. ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి, ఆలస్యంగా వెళ్ళాలి, నెలలలా జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది. దానితో పాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది. ఏవైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పని చేసుకుని రావాలి. ఇవన్నీ వరుసగా ఆవిడ ఏకరవు పెడుతుంటే జయంతికి సంతోషమే అనిపించింది. కానీ అమ్మో ఇన్ని పనులా అని అస్సలు అనిపించలేదు. ఆ రోజు పనిలో ప్రవేశించినట్లుగా గుర్తుగా ఆ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏం ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతోంది. సుమిత్రాదేవి సభ్యుల పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తుండమని వెళ్ళిపోయింది. చూస్తుండగానే మధ్యాహ్నం అయింది. ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు. అందరూ రకరకాలుగా ఉన్నారు. ఒక్కరికి ఒకరికి పొంతనే లేదు. భిన్న భిన్న ప్రవృత్తులు, విభిన్న వ్యక్తిత్వాలు. మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరినీ పిలిచి పరిచయం చేసింది. అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి. కానీ వచ్చిన వాళ్ళెవ్వరూ జయంతిని పట్టించుకున్నట్టే లేదు. సుమిత్రాదేవి చెబుతున్నది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్టుగా, ఓహో ఈ అమ్మాయే కదూ అనో, ఆహా అలాగా అనో, సంతోషం అనో నిర్లిప్తంగా అనేసి వాళ్ళ వాళ్ళ గొడవల్లో పడిపోయారు. నిరాశ చెందకూడదని మొదటే నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్ళే శ్రద్ధాశక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలి అని మనసులో శపథం చేసుకుంది. పరిచయం చేయడం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ, రాజశేఖరాన్ని కూడా రమ్మనమని ఫోన్ చేశాను, ఎందుకు రాలేదో అంది. వస్తానని చెప్పాడా? చెబితే తప్పకుండా వస్తాడు. నడినెత్తిన ముడిపెట్టు వేసుకుని మిసెస్ రేఖారాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది. ఆవిడ వయసు చూస్తే 30 సంవత్సరాలు పైబడ్డట్టుంది. అలంకరణ మటుకు 20 సంవత్సరాల లోపల వాడు చేసుకునేలా ఉంది. ఏదో మీటింగ్ ఉందట, వీలైతే వస్తానన్నాడు. లేకపోతే మన పని చేసుకుని మన కాపీ పంపమన్నాడు. ఇంకేం మరి అంది రేఖారాణి. ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వనితా విహార్లో
ఆ రాజశేఖరానికి ఏం సంబంధమో జయంతికి అర్థం కాలేదు. మెంబర్స్ లిస్టులో అతని పేరు కూడా లేదు. ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్స్లో 6 లక్షల లాభం వచ్చిందిట. ఎవరో రేఖారాణిని అడిగారు. 6 కాదు 16, కరెక్ట్ చేసింది రేఖారాణి. ఏం వస్తే ఏం లాభం? ఊరి వాళ్ళు పదివి తినటమేగా ఓ ఇల్లా సంసారమా? కళ్ళజోడు పెట్టుకుని కొట్టి ముక్కున్న మిసెస్ వర్మ ఈ సడింపుగా ఉంది. సంసారం లేకపోవచ్చు, బ్రహ్మాండమైన ఇల్లుంది, కనుబొమ్మను ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి. నా మొహం, ఆ ఇల్లు ఉండి లేనట్టే. పెళ్ళాంబిడ్డలు లేని ఇల్లు కంటే పల్లకాడు నయం. నిర్లక్ష్యంగా అంతా పెదవివిరుపులో చూపిస్తూ అంది మిసెస్ వర్మ. ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ల మొహాలు కూడా ఎర్రబడ్డాయి. గౌరవ మర్యాదలు సంఘంలో బోలెటంత పలుకుబడి పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిసెస్ వర్మ అలా తీసేస్తూ ఏసడింపగా మాట్లాడటం ఎవ్వరికీ నచ్చలేదు. రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అందరిలోకి ధనవంతుడైనా అతనితో ప్రతి వాళ్ళకి పని ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోలెడంత సాయం చేస్తున్నాడు. అతను వెన్నెముకలా అండగా నిలబడబట్టే వనితా విహారు మంచి పేరు తెచ్చుకుని దేశమంతా వ్యాపిస్తోంది. అసహ్యం రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతూ ఉండగా విషయం పక్కదోవలో పడుతోందని రెప్పపాటున గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ, అసలు విషయానికి వద్దాం. ఇందుకే ఏం చేద్దాం? నాటకం వేస్తే బాగుంటుంది, కానీ మంచి నాటకాలు వేసేవాళ్ళు ఎక్కడున్నారు? పోనీ సుధామూర్తికి సజెస్ట్ చేసినట్టు సినిమా స్టార్ డ్యాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా. తర్వాత అందరూ ఆ విషయాన్ని గురించి తర్క వితర్కాలతో పడిపోయారు. సుమిత్రాదేవి కుడి పక్కనున్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది. ఆ రేఖారాణి అన్నావిడికి ఈ మిసెస్ వర్మకి కారణం ఏమిటో తెలియదు, కానీ బొత్తిగా పడదని తెలుస్తోంది. మిసెస్ వర్మ మాటల్లో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది. మళ్ళీ ఇద్దరిలో బోలెడంత చదువు సంస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది. కలిగిన కుటుంబాలలో పుట్టి చిన్నప్పటి నుంచి 10 మందితో కలిసి తిరగడం నేర్చిన వీళ్ళకి తగాద ఏమిటి? ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేని ఈ బలహీనత ఏమిటో? లేకపోతే ఎందుకు దాచుకోవాలి అన్న అహంకారమా? ఏదైనా కావచ్చు. సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకు అయ్యే ఖర్చులు పోను, బార్ ఫండ్కి పంపవలసిన మొత్తం తీసేయగా కొంత వనితా విహార్కి మిగిలి తీరాలి. దాన్ని అందరూ అంగీకరించారు. తర్వాత టికెట్లు నిర్ణయించడంలో మళ్ళీ వాదోపవాదాలు జరిగినాయి. చివరికి అది కూడా తేలిపోయింది. మీటింగ్ అయిపోతూ ఉండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం కిందకెళ్ళి గంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించిన జయంతి. పని అయిపోవడం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోయారు. ఎంతో ఆప్యాయంగా వాళ్ల యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తన ఇంట్లో ఇబ్బందులు కూడా వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి. మొదట రేఖారాణి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబురు ఈ కబురు చెప్పి మిసెస్ వర్మ వెళ్ళింది. అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతి దగ్గరగా పిలిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ, ఇదిగో ఇది టైప్ చేసి తలా ఒక కాపీ అంటుండగానే ఇంతలో బయట నుంచి నోర్మోయ్ అన్న రేఖారాణి స్వరం వినిపించింది. దాని వెంటనే షడప్ అని మిసెస్ వర్మ గొంతు కూడా వినిపిస్తోంది. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కిపడింది. క్షణం సేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకున్నాయి. వెంటనే చేతితో ఉన్నటువంటి కాగితాలు జయంతి మీద పడేసి, కర్మ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండటం కంటే గాడిదలు కాయడం నయం అని సణుక్కుంటూ స్థూలకాయాన్ని ఊపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది. తన మీద పడి కింద పడిపోయిన కాగితాలను భద్రంగా పట్టుకుని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది. చూడండి, కాలు తొక్కి పైగా ఎలా పేలుతోందో, రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. చూడలేదని చెప్పలేదు, మండిపడుతూ అంది మిసెస్ వర్మ. కళ్ళు కనిపించటంలా, అంత నెత్తిన పెట్టుకుని ఎందుకు నడవాలి? విసురంతా కళ్ళలోనే గాక కంఠంలో కూడా చూపిస్తోంది రేఖారాణి. వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి, నేను చూడక తొక్కిన మాట నిజం. ఆవిడ 1 నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు అనవసరం, నేను పెడుతున్నాను అంటూ మిసెస్ వర్మ క్షణంలో టకటకా మెట్లు దిగి వెళ్ళిపోయింది. చూసారా పొగరు, మిసెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి. చూస్తూనే ఉన్నా, ఈవిడ పద్ధతి బొత్తిగా బాలేదు, కళ్ళజోడు సరి చేసుకుంటూ అంది సుమిత్రాదేవి. తెలిసి కూడా అన్నీ చూస్తూ మీరు ఎందుకు ఊరుకుంటారో నాకు అర్థం కావటం లేదు.
ఆవిడని మెంబర్గా ఎందుకు చదివి తీసేయరు అని అడిగింది రేఖారాణి. ఎలా, మంత్రి గారికి దగ్గర చుట్టమే, నిస్సహాయంగా అంది సుమిత్రాదేవి. అయితే ఇందాక మటుకు ఇందాక చూసారా? అవునవును, అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి అంది సుమిత్రాదేవి. ధైర్యం ఎందుకు, మిడిసిపాటు ఉంటే చాలు, ఊరి వారంతా పడి అతని సంపద తింటున్నారట. అది ఈవిడకెందుకో, అతనిష్టం. మీకు ఆవిడ్ని మెంబర్గా తీసేయడం చేత కాకపోతే చెప్పండి, రాజశేఖరానికి చెప్తే సరి. ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు. కళ్ళజోడు తీసుకుని చీర కొంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా, వద్దు రేఖారాణి, ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు, చాలా గొడవ వస్తుంది, సమయం రానికి చేద్దాం. దానికి నేను చూస్తున్నాను. ఎప్పుడు నెపం మన మీద ఉంచుకోకూడదు అంది సుమిత్రాదేవి. సరే మీ ఇష్టం, నేను వస్తాను అంటూ రేఖారాణి వెళ్ళిపోయింది. పెద్ద బగోళ, ఇద్దరూ ఇద్దరే కొరివిదయాలు. సుమిత్రాదేవి మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్ళీ కనుబొమ్మను ముడుచుకుని తిట్టుకుంటూ వెనక్కు తిరిగింది. తిరుగుతూనే తన వెనకే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ, నువ్విక్కడే ఉన్నావా, నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా, వెళ్ళు వెళ్ళు టైప్ చేయి అన్నది. జయంతి కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అది టైప్ చేస్తూ ఉండగా సుమిత్రాదేవి వచ్చి, నేను వెళుతున్నాను, టైప్ చేసి ఉంచితే నేను రేపు వచ్చి సంతకాలు చేస్తాను, పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి, ఇదిగో అమ్మాయి, పెద్దదాన్ని చెప్తున్నాను, నువ్వు ఇక్కడ 4 రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలు ఏవీ పట్టించుకోకు, నీ పనితో నువ్వు చూసుకుని నీ దాన్ని నువ్వు వెళ్ళు. ఇలా జరిగిందని అదని ఇదని ఎవ్వరితో అనకూడదు. ఇక్కడ మాట ఈ 4 గోడలు దాటి బయటకు పోకూడదు, తెలిసిందా, గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది. టైప్ రైటర్కి కాగితాలు పిలుస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చునిపోయింది. బాగుంది, తను ఏదో తప్పు చేసినట్టు ఈ వార్నింగ్ ఏమిటి, నయం అనుకుంది. అసలు రాజశేఖర అన్న వ్యక్తి ఎవరు, రేఖారానికి ఏమవుతాడు, అతనంటే మిస్సెస్ వర్మకి ఎందుకంత ఈసడింపు, అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు. ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులోంచి తుడిచివేయలేకపోయింది. వనిత విహార సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది. జయంతి చేలాకితనం వ్యక్తిత్వం నిరూపించుకోవటానికి అన్నట్టు వార్ ఫండ్కి నిధి పోగు చేయడం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండ వానని నిలక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లిల్లు తిరిగి టికెట్ అమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడు అమ్ముడుపోనన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ, భేష్ శభాష్, నాకు నచ్చావు, నీ ఇలాంటి వాళ్ళు 4 నా చేతి కింద ఉంటే చాలు, వనితా విహాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస్త మాటకి జయంతి లేత హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఉదయం నుంచి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా ఇవ్వకపోయినా, కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ కోపడుతున్నా జయంతికి ఇవేమీ పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, చివరికి చెట్టు చేమ, ఇల్లు, రోడ్లు, బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే కనిపించింది. ఈరోజే ఏంది, అసలైంది నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజు కానీ జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజు కానీ అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవలసిందే. అప్పుడు కానీ తన వ్యక్తిత్వం ఎవ్వరికీ తెలియదు. జయంతి మనసులో నుంచి నిట్టూపు వచ్చింది. అవకాశాలంటూ కలగాలి, కానీ తన లాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేలేరు అనుకుంది. ఎంతో ఆనందంతో కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్టు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్టు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన మామగారు జయంతిని చూస్తూనే దుమదుమలాడుతున్న మొహంతో, ఏం ఉద్యోగమే నా తల్లి, పొద్దున పక్క మీద నుంచి లేచిపోయిన దాని ఇప్పుడే రావటం, ఓ తిండి లేదు తిప్పలు లేదు, భోజనం బొగ్గులు అక్క లేకుండా నువ్వు వెలిగిస్తున్న రాజకీయం ఏమిటో కొంచెం చెప్పు వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రాణిస్తావా లేదా, దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్టుగా అంది జయంతి. బామ్మ దారి ఇచ్చింది. పొద్దున నుంచి చూసి చూసి నా ప్రాణం విసిగింది అసలు అంది బామ్మ. బామ్మ ప్లీజ్,
జయంతి మధ్యలోని ఆపేసి బామ్మగారి రెండు భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం, దయవుంచి తమరేమీ అనద్దు అంది. పైగా ఇదొకటి మాట్లాడితే నోటికి తాళం వేస్తావు, ఆ ఎదునింటి వనజు చూడు, పోబామ్మ మందని మళ్ళేసే ఉద్యోగం చేసే బంధులమ్మకి నీ మనవరాలకి పోలిక అని వెంటనే చేతులు తీసేసి ఆకలేస్తుంది, 2 నిమిషాలు స్నానం చేసి వస్తాను, భోజనం పెట్టు అంది. ఎప్పుడూ లేనిది లలలు లలలు అంటూ కూనిలాగా తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనవరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది. జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది, అట్లాగే నిద్రపోయింది. భగవంతుడా, ఈడు వచ్చిన పిల్ల ఈ ఉద్యోగం ఏమిటి, ఈ తిరగడం ఏమిటి, నన్ను కనికరించు భగవాన్. పసిపిల్లల పక్కకు తిరిగి సగం బోలాగా పడుకున్న జయంతి తల కింద దిండు సరిగా చేసి పక్కగా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించసాగింది బామ్మగారు. ఆవిడ ఈ 60 సంవత్సరాలలో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది, న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడకి. జయంతి వెర్రుబాకలు పిల్ల, సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది. జయంతి 100,000 కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. 9 గంటలకే ఏదో ఇంత సహించి సహించినట్టు బామ్మ బలవంతం మీద భోజేసిన జయంతి తనకి ఉన్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగు కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్టు వేసుకుని వనితా విహార్కి వచ్చేసింది. ఈరోజు జయంతి చేయాల్సిన పనులన్నీ బోలెడున్నాయి, 10 మంది పెట్టు తనే చేస్తోంది. అయిన దానికి కాని దానికి ప్రతి దానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలిక చివర ఉండిపోయింది, ఒకళ్ళ మాట కూడా కాదనలేదు, ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగనే ఒక్క మాట ఉందనే విషయం కూడా ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరగిర బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకుని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగు దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావడం మొదలెట్టారు. హాలంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిపోయిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టినటువంటి కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించకపోలేదు, బోలెడంత డబ్బు పెట్టి టికెట్లు కొన్నవాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్ది మంది ఉండి ఉంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం 1/2 డజన్కి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడిపోతూ ఉండి చోటు చాలటం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వస్తారు, జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో పక్క వాళ్ళు మంత్రిగారు మంత్రిగారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జయంతి మనుషులను తప్పించుకొని వచ్చే లోపల మంత్రిగారు స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకే నిలబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేమిటి ఇప్పుడైనా అలా నిలబడేది, అక్కడ జనం నిలబడ్డారు, కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనస్సు చెవుక్కుమనటమే కాకుండా కళ్ళల్లో నీరు కూడా వచ్చింది. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరిగెత్తుకెళ్లి కుర్చీలు సర్ది వేసి కూర్చోండబెట్టింది. ఒక కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార్ భారమంతా వాళ్లే మోస్తున్నట్టుగా చురుగ్గా పనిచేశారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవడం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరి అంచు గల పట్టుచీర కట్టుకుని బండి నిండా రాళ్ళనగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఒలకబోస్తూ స్టేజ్ మీదకు నడిచి వెళ్ళి రిపోర్ట్ చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 125,000 తప్పులతో ఆ ఇంగ్లీషులో ఆ రిపోర్ట్ చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనైతేనా, అయినా ఇదేమిటి
అందరూ ఇలా ఒక్కసారిగా తన్ని మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రి గారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజీకి ఓ పక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ, వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేణోళ్ళ కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతూ ఉంటుందని, ఆడవాళ్ళు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలిక అవుతుందని చెప్పారు. దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరిన వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి కూడా పొగిడారు. కానీ అంత సుదీర్ఘంగా ఉన్నటువంటి ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు. చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివాడు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకిపోయిన జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేర్గా పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకొని మొదట తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కనే వేసుకుని కూర్చునిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుస సోఫాలో కూర్చున్న మంత్రి గారికి కుడివైపు రేఖారాణి, ఎడంవైపు మిస్సెస్ వర్మ కూర్చునున్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అదే చూడడంలో నిమగ్నురాలైపోయిన జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనుక ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కి పడి వెనక్కు తిరిగి చూసింది. పొడుగ్గా తెల్లగా బాగా నిలువెత్తు మనిషి, నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకుని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కు తిరగడంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి, లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే తోచాడు. జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా, పర్వాలేదు మీరు కూర్చోండి, డ్యాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్ప వాచకుండా క్షణంలో సగం సేపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరూ డ్యాన్స్ చూడడంలో నిమగ్నులైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతూ ఉందనగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే మీరిక్కడున్నారా, లోపలికి వెళ్ళలేదే? మీకు మంత్రిగారి పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ. సంగతి ఏమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నోనో, నేను లోపలికి వెళ్ళనన్నాను, అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడు అతను చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలీదు, జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చేయలేదు. చేతులు ఇంకా అలాగే ఫ్యాంట్ జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతి. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా ఎవరికలికి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం పక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు. బయటకొచ్చేసిన మంత్రి గారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలుస్తున్నారు. మంత్రి గారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతాన ఆపుకోవాలన్న ఆగని నిటూపు ఒకటి బయటకు వచ్చింది. మంత్రి గారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. తను పరిచయం చేయబడనే లేదు. చూస్తుండగానే జనం పలుచబడిపోయారు. కారు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకొచ్చింది. ఒక్కసారి అంతా జయంతి జయంతి అని పిలవటం మొదలుపెట్టారు. వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. ఓ పక్క రేఖారాణి, మరొకో పక్క అతను నడుస్తూ ఉండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి, జయంతి నువ్వు ఇంకో అరగంట సేపు ఉండి వాళ్ళు అవన్నీ సర్దించేసి తర్వాత వెళ్ళు, నేను కూడా ఉండేదాన్ని, కానీ మా చిన్నబ్బాయికి జ్వరం, ఒళ్ళు పేలిపోతుంది, నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ రేఖారాణి, పోదామా అంది పక్కకు తిరుగుతూ.
రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్లని సిల్కు చీర కట్టుకుంది. గుండెల్లోకి దిగిపోయిన నెక్ ఉన్న జాకెట్టు, మెళ్ళో ముత్యాల పేరు, చేతి మీద షాలు, నడినెత్తి మీద చుట్ట, చుట్ట నుంచి ఒక పక్కకు వేలాడుతున్న మల్లెపూలు. మనిషి నలగలేదు, చెదరలేదు, అప్పుడే తయారై వచ్చినట్టుంది. జయంతికి క్షణం సేపు విపరీతమైన ఈడ్చ కనిపించింది. తనే రేఖారాణి అయి రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు? నంతిగారి పక్కన ఎంత టీవీగా కూర్చుంది. రండి మీరు కూడా, పరధ్యానంగా నిలబడిపోయిన అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి. నేనా? నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు నిట్ట రావటం లేదు అన్నాడు. అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి. నిజంగా మెనీ మెనీ థ్యాంక్స్. సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళల్లో, కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తూ ఉండగా అంది. కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అయితే ఇక మీరెందుకు, రండి డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో. నోనో ఉండనివ్వు, నేను ఊరికే సాయం ఉంటానంతే అన్నాడతను. అతని మాటలు ఎందుకో రేఖారాణికి నచ్చినట్టు లేవు. ఆ నచ్చకపోవడం అతనికి పట్టినట్టు లేదు. సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కు తిరిగి జయంతి వైపు వంకర చూపు ఒకటి విసిరి వెళ్ళింది. ఎందుకో తెలియదు కానీ ఆ చూపు బాకుల సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకుని కలుక్కుమంది. అందరూ వెళ్ళిపోయారు. బయట లైట్లన్నీ తీసేశారు. లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు. చిందర వందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి. మీరు కూర్చోండి, నేను అవన్నీ చూసి వస్తాను. అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తోచక హాలులో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి పక్కనున్న కుర్చీలో కూలబడింది. ఉదయం ఎప్పుడో తిన్న తిండి, అది కూడా సరిగ్గా సహించలేదు. పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు బోలెటంత నీరసం అనిపిస్తోంది. మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైం దొరకనే లేదు. ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోవడంతో కుర్చీలో కొంచెం అలా వెనక్కువాలగానే కళ్ళ మీదకి మత్తులాంటిది వచ్చి ఆవరించుకుంది. అంతా మగతగా మంచు తెర కప్పినట్టుంది. ఏది స్పష్టంగా తెలియటం లేదు. ఎన్ని ఆలోచించింది తను ఒక్కటి కూడా జరగటం లేదు. అంతా ఏదో సందడి. బోలెడంతమంది రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు. వాళ్ళందరికీ దూరంగా ఓ పక్కగా ఒంటరిగా తను. తనకేం లేదు, ప్రత్యేకత అనేది అసలే లేదు. ఎంత దిగులుగా అనిపిస్తోంది. తనకి ఎవ్వరూ లేరు. బామ్మకి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తనక్కర్లేదు. ఎంత దూరంగా ఉంది తను, తనున్న చోట ఎంత ఒంటరితనం. తన చుట్టూ వలయంలా చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకుని ఎవరైనా జయంతి అంటూ దగ్గరకు రాకూడదు. తన పిచ్చి కానీ ఎవరొస్తారు? ఎవరికి కావాలి తను? లేదు లేదు, ఎవరో కావాలంటున్నారు. నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటోంది. ఇప్పుడెంత హాయిగా ఉంది. ఎవరిదో చేయి వచ్చి తన చేతిని పెనవేసుకుంది. ఆ స్పర్శ ఎంత ధైర్యాన్నిస్తోంది. ఆ చేతిని పట్టుకుని అలా అలా దూర తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండు. తన చేతిలో నుంచి జారిపోబోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరికి పట్టుకుని గుండెలకు దగ్గరగా లాక్కుంది. ఏదో నూతన స్పర్శ, ఏదో తెలియని సువాసన, అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉలిక్కి పడి లేచింది. ఎదురుగా అతని చెయ్యి తన రెండు చేతుల్లో. జయంతి క్షణం సేపు తను ఎక్కడుందో, తనేం చేస్తుందో అర్థం కాలేదు. తెల్లబోయిన జయంతి ఒకసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి, ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసింది. అదేమిటి, భలేవారే కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా? పైగా లేపుదామని తట్టబోతే చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. నవ్వుతూ అంటున్న ఆ మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకొచ్చాయి. చప్పున చేతిని వదిలేసి నిలబడిపోయింది. కానీ ఈసారి అతను వదలలేదు. జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా, చాలా అలసిపోయారులా ఉంది అవునా అన్నాడు. అప్పటికే సిగ్గుతో నరనరం నిలదిరిగిపోతున్న జయంతి అవునన్నట్టు గబగబా తలుపింది. హాలులో ఇందాకటిలాగా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు. హాలుకి మధ్యగా వెలుగుతున్న లైటు మాత్రం వెలుగుతోంది. స్టేజిని ఎప్పటిలా తనలో దాచేసుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కట్టెను మామూలుగా ఏమీ ఎరగని దానిలా వేలాడుతూ ఉంది. పదండి పెడదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది. ఇద్దరూ బయటకు వచ్చేశారు. వరండాకి కొద్ది దూరంలో వెన్నెలలో నల్లగా నిగనిగలాడుతున్న పొడుగాటి కారు ఒకటి నిలబడి ఉంది. దాన్ని చూడగానే జయంతి ఉరికి పడ్డట్టుగా
నీ వెళ్ళటం ఎలా అనుకుంది. ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు. అతని వెనకే దాదాపు అంత వేగంతోనూ దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగటంతో అతని మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఏమిటి ఇంకోసారి అడిగాడు అతను. నేను వెళ్ళటం ఎలా? నడిచి వెళ్ళండి, రిక్షాలుండవు, బస్సులు ఇప్పుడు రావు, అతను మళ్ళీ నడుస్తూ అన్నాడు. జయంతికి కోపం వచ్చింది. పరిచయం లేని మనిషితో పరాచకం ఆడటం మర్యాదస్తుల లక్షణం కాదు. రండి, ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు, కారిడోర్ తెరిచి పట్టుకుంటూ అన్నాడు. జయంతికి నవ్వు వచ్చింది, కోపం కూడా ఎక్కువైంది. ముఖంలో ఏ భావము కనిపించకుండా కారులో వచ్చి కూర్చుంది. అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తూ దారి చూపించాలి అన్నాడు. గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు. దగ్గర దగ్గర 1 గంట కావస్తూ ఉండడం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. డిన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది. ఖరీదు గల కారు, మెత్తని సీట్లు, బయట నుంచి రివ్వున వీస్తున్న చల్లటి గాలి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అతనే సంభాషణ ప్రారంభించాడు. బామ్మ నేను, క్షణంసేపు ఆగి జవాబు చెప్పింది. అదే, ఇంకెవరూ లేరు? ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. బయట వెన్నెలలోకి చూస్తూ ఉంది. ఇద్దరి మధ్య మౌనం ఆవహించింది. ఉన్నట్టుండి తను నిట్టూర్పు విడవడం వినిపించింది. జయంతి తల తిప్పి చూసింది. రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు. కొంచెం ఆగి, మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు. ఎలా? జయంతి కూడా రోడ్డుకి అటు ఇటు నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నెల దోబుచులాడడం చూస్తోంది. మీకు కనీసం బామ్మైనా ఉన్నారు. నాకెవరూ లేరు. జయంతి ఊరుకుంది. ఇతనెవరో తనకింతవరకు తెలియనే లేదు. అడగడానికి ధైర్యం సరిపోవటం లేదు. అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అసలు మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడు అతను. జయంతి ఉలిక్కిపడింది. బాగుంది, అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది. అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న. కొంతమంది సరదాకి చేస్తారు, కొంతమంది చేస్తున్నాం అనే గొప్ప కోసం చేస్తారు, ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు, కొంతమంది తోచక కాలక్షేపాన్ని చేస్తారు. అతని మాటలకి పదునుంది. వాటిలో ఏ ఒక కారణమైనా కావచ్చు, బహుశా ఏదో ఒకటి తప్పక అవుతుంది కూడా అంది. ఏ కారణాన వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు, అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే పందెం వేస్తాను. బాగుంది మీ జోస్యం. జయంతి అహం దెబ్బతింది. ఎంత అనవసరమైన ప్రసంగం అనిపించింది కూడా. సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు తల తిప్పి బయటకు చూడసాగింది. నేను ఈ ఉద్యోగం చేయలేనని మీరు ఎలా చెప్తున్నారు? బయటకు చూస్తున్న జయంతి అడగకుండా ఉండలేకపోయింది. కొంతమందిని చూస్తూనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. జయంతి ఏదో సమాధానం చెబుదాం అనే లోపల ఇల్లు వచ్చేసింది. అరే ఆపండి ఇక్కడే, సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. థ్యాంక్స్, వస్తాను. ఇంకో మాట చెప్పకుండా, చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా డోర్ తెచ్చుకుని దిగింది. ఎక్కడా ఇల్లు? పర్వాలేదా అన్నాడు అతను. అదిగో ఆ కనిపించేదే, వస్తాను అంది ఆమె. ఆల్ రైట్, గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చేయి చాచాడు. ఇంతకీ నేను అడగలేదు, మీరు చెప్పను లేదు, మీ పేరు? బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది. నా పేరా? తలుపు వేయబోతున్న అతను ఆగి, అవును నిజమే, సుమిత్రాదేవి నన్ను పరిచయం చేయనేలేదు కదా. మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోరు లాగి గట్టిగా వేస్తూ. రాజశేఖరమా? జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకు వెళ్ళింది. కళ్ళు వెడల్పైనాయి. అవును, అలా చూస్తారే, మీకు నచ్చలేదా? తెలిసిన వాళ్ళు శేఖరం అని, దగ్గర వాళ్ళు రాజా అని పిలుస్తారు. వస్తాను, గుడ్ నైట్. కారు వెళ్ళిపోయింది. మై గాడ్, రాజశేఖరం. ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది జయంతి. నా పేరు కృష్ణదీప్తి. తెలుగు ఆడియో నావెల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత భాగం మళ్ళీ చదువుతాను.